అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే వాక్యములు. వాక్యాలు మనకు మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. సంపూర్ణ అర్థమునిచ్చు పద సముదాయం మనం వాక్యము అని చెప్పుకుంటాం. సామాన్య వాక్యము, అందులో సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం మూడు రకాలుగా ఉంటాయి. సామాన్య వాక్యం అనేది రెండు రకాలు, క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం. క్రియాసహిత వాక్యము మరో పేరు క్రియాఖ్యానం. ఈ కర్త కర్మ క్రియలను అనుసరించి మనకు సామాన్య వాక్యం అనేది, క్రియారహిత వాక్యం అనేది 16 రకాలుగా డివైడ్ అవుతుంది. అందులో అకర్తృక వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం గురించి లాస్ట్ క్లాసుల్లో మాట్లాడాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం భూతార్థక వాక్యం, భూతకాలానికి సంబంధించినటువంటి వాక్యం. అయితే దీని డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే భూతకాలాన్ని తెలియజేస్తుంది. భూతకాలము అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేయును. జరిగిపోయిన కాలాన్ని గురించి మనకి ఇక్కడ ఇది తెలియజేస్తుంది. అదేవిధంగా క్రియ ఇక్కడ క్రియ భూతకాలంలో ఉంటుంది. క్రియ ఇందులో భూతకాలంలో ఉంటుంది. భూతకాలం అంటే మనం ఏం చెప్పాము, జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేస్తుంది అని చెప్పాము. జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేసేదాన్ని మనం భూతార్థక వాక్యము అంటాం. ఇందులో క్రియ అనే క్రియాపదం భూతకాలంలో మనకు ఉంటుంది. భూతకాలము అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి మనకు అక్కడ తెలియజేస్తూ వస్తుంది. అయితే దీంట్లో ఉదాహరణ మనం చూసాము అంటే, ఉదాహరణ నేను పుస్తకం చదివినాను. నేను అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, కర్త వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కర్మ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, క్రియ వస్తుంది. కర్త కర్మ క్రియలను అనుసరించి మనకి ఇక్కడ వాక్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి భూతార్థక వాక్యమును మనం ఇక్కడ చెప్తున్నాం. జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేస్తుంది అని చెప్పాను. నేను పుస్తకం చదివినాను. చదివినాను అంటే కంప్లీట్ అయిపోవడం. చదువుతాను అంటే భవిష్యత్తార్థక వాక్యం. చదువుతున్నాను అంటే వర్తమాన కాలం. ఇక్కడ చదివినాను అంటే వాక్యం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏ వాక్యం అంటాం, భూతార్థక వాక్యం మనకి చెప్పుకుంటాం. అదేవిధంగా సీత నాట్యం చేసింది. ఇక్కడ స్త్రీ సంబంధ బోధక ప్రత్యయం, స్త్రీలింగ బోధకం ఇది. స్త్రీలింగ బోధకం స్త్రీలను అనుసరించి మనకి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి సీత నాట్యం చేసింది. అందులో ఇది కర్త, కర్మ, ఇది క్రియ. కర్త కర్మ క్రియలు వచ్చేసాయి కాబట్టి ఇది క్రియాసహిత వాక్యం చెప్పుకుంటున్నాం. అయితే దీంట్లో మనకి ఏం రావాలి, భూతకాలానికి సంబంధించింది. చేసింది అంటే భూతకాలానికి సంబంధించిన వాక్యం. అదే చేస్తున్నాను అంటే వర్తమాన కాలానికి సంబంధించిన వాక్యం. అదేవిధంగా చేస్తుంది అంటే అప్పుడేమవుతుంది, ఇది భవిష్యత్తు కాలానికి సంబంధించిన వాక్యం అవుతుంది. సీత నాట్యం చేసింది అనే వాక్యాన్ని మనం ఉపయోగిస్తే ఇక్కడ సెంటెన్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యింది. కాబట్టి దీన్ని మనం ఏ వాక్యము అంటాం, భూతార్థక వాక్యము అంటాం. సెంటెన్స్ కంప్లీట్ అవ్వడంతో పాటుగా ఇది జరిగిపోయిన కాలాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, భూతార్థక వాక్యం అని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. భూతార్థక వాక్యం జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే క్రియ ఏ విధంగా ఉంటుంది, భూతకాలంలో ఉంటుంది. జరిగిపోయిన కాలంలో ఉంటుంది. చదివినాను అంటే జరిగిపోయింది, చేసింది అంటే జరిగిపోయింది, భూతకాలంలో ఉంది. కర్త కర్మ క్రియను అనుసరించి జరిగిపోయిన కాలాన్ని సంబంధించి రెండు వాక్యాలు సూచిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, భూతార్థక వాక్యము అంటాం. ధన్యవాదాలు.